సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. కంటి చూపు లేని వారికి ఎంతో మందికి ప్రాణదాతల వ్యవహరిస్తూ అనంతపురం నగరంలో నివాసం ఉంటున్న రవికాంత్ రమణ వెంకట రమణ గారు ఇప్పటి వరకు సుమారుగా 2193 మందికి కాంటాక్ట్ లెన్స్ వేయించి వారికి చూపును అందించారు. కంటి చూపుని ప్రసాదిస్తున్న ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, మీరు ఎప్పటి నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు, మీకు ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది? గత 4 సంవత్సరాల నా భార్య చనిపోయింది. అంతకుముందు ఆమె బర్త్డేలో కంటాప్లు చేసేవాళ్ళు. ఆమె చనిపోయిన తర్వాత ప్రతి నెలా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక బీదవాళ్ళ వాళ్ళ ఒక దీవెనలన్నీ దండికి నాకు దొరుకుతాయనే ఉద్దేశంతో నేను 1919 ఫిబ్రవరి 25 నుండి ప్రతి నెల 25వ తారీఖు 40 కంటాప్లు చేయడం జరుగుతూ ఉంది. అది నేత్ర మాల్విన్ హాస్పిటల్ వాసన్ హాస్పిటల్ అందు కూడా జరుగుతుంది. అయితే ఇవి మొత్తం 2193 కంటి ఆపరేషన్లు ఇప్పుడు జరగడం జరిగింది. ఇది బీదవాళ్ళకి ఎంతో సహకారం. వాళ్ళకి కంటి చూపు లేని వాళ్ళకి కంటి చూపు లేకపోతే ఎలాంటి ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క బాధను మనము కొంచెం అర్థం చేసుకుని చేసాం. అది ఒకటి రెండు సార్లు చేసేలో వాళ్ళు ఒక ఆవేదన, వాళ్ళ కన్ను వచ్చిన ఆనందం, దాన్ని చూసి దాన్ని మైమర్చి దాన్ని వదలకోకుండా ఇంక ఇలాగే చేయాలనే ఉద్దేశంతో దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు నేను చేసే కార్యక్రమంలో నాకు నా కుమారుడు రవికాంత్, నా కొగే కుమారుడు, ఆయన మైక్రోసాఫ్ట్ జనరల్ మేనేజరు, ఆయన యొక్క సహకారం కూడా నాకు ఎంతో ఉంది. ఆ ఉద్దేశంతోనే వాళ్ళ తల్లి యొక్క మనుగడ కూడా చేయాలనే ఉద్దేశంతో ఆయన మంచిగా నాకు తోడు ఉన్నాడు. కొడుకు ఏం లేకపోతే నేనేం చేయలేను. యాక్చువల్గా ఆయన యొక్క సహకారం కూడా నాలో ఉంది. చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు ఇలాగే జరపాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుని నా ఉద్దేశంలో నేను ఎవరికి ఎవరొచ్చినా నేను తగు సహాయం చేసి పంపిస్తాను. నా ఇంటికి వచ్చి ఎవరు ఎన్నికపోలేదు ఇంతవరకు. అదే అలాంటి ఉద్దేశంతోనే జీవితంతో నాకు ఇప్పుడు 74 సంవత్సరాలు జీవితం ఉన్న కాలం కొంచెం మంచి అనిపించుకొని ఉందామనే ఒక ఆలోచనతో ఈ పనిచేస్తాను. అసలు ఎందుకు మీకు అట్లా చేయాలనిపించింది, పేదలకు సహాయం? అదే నేను ఒకరోజు డార్క్ ఇన్ హోటల్ అనే హైదరాబాద్లో ఒక హోటల్ పోల్సి వచ్చింది చూద్దామని ఉద్దేశంతో. అయితే అక్కడ ఓన్లీ డార్క్లోనే, పూర్తి డార్క్లోనే భోజనాలు పెడతారు. అయితే అక్కడ నేను యాక్చువల్గా చెప్పి తినలేకపోయినాను. ఆ ఉద్దేశం అక్కడ ఉంటుండి బయటకు వచ్చేప్పుడు ఒక గుడ్డి పిల్లవాడు మమ్మల్ని బయటకు తీసుకొచ్చినాడు. అదే జీవితంలో బ్లైండ్ అనేది ఎంత ఇబ్బందికరమైనది. నేను భోజనం కూడా చేయలేని పరిస్థితితో బయటకు వచ్చినాను. అలాంటి పరిస్థితి ఉంటే ఆ రోజు నుండి కూడా కంటి చూపుకు ప్రాధాన్యత చేస్తూ నేను కంటి చూపుకు ప్రాధాన్యతగా నా యొక్క ఆపరేషన్ చేస్తున్నాను. ఇది చాలామందికి తోడ్పడుతుంది. ఇది మౌత్ పబ్లిసిటీ బాగా అయిపోయింది. అయితే ఎక్కువ మంది పల్లె ప్రజలు బాగా బీద ప్రజలు వస్తున్నారు. అది చాలా సంతోషంగా ఉంది నాకు. ఈ విషయంలో నాకు తగు దేవుడు సహకారం ఇస్తాడని ఆశిస్తున్నాను. ముఖ్యంగా మీ భార్య చనిపోయిన తర్వాత ఇలాంటి కార్యక్రమాల్లో మీరు ఎలాంటి సంతృప్తిని పొందుతున్నారు? చాలా సంతృప్తి పడుతున్నాను అండి. నిజంగా చెప్పాలంటే నా జీవితంలో నేను క్యాటరింగ్ 86లో ఆయన ఫస్ట్ క్యాటరింగ్ అని అనుకుంటున్నాను. 86లో క్యాటరింగ్ అనేది బిగిన్ చేశాను. ఇప్పుడు 200 మంది అనంతపూర్లో ఉన్నా అందరూ నా దగ్గర కొంత పనిచేసిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ వృత్తిని కొనసాగిస్తూ ఉన్నాను. అయితే 94లో నా భార్య చెల్లెల భర్త నా దగ్గర రావడము, వాళ్ళకు ఆ క్యాటరింగ్ అనేది వాళ్ళకు అప్పచెప్పడముతో వాళ్ళు కూడా అభివృద్ధి అయ్యి ఇప్పుడు ఆ క్యాటరింగ్ని అట్లాగే తీసుకుపోతున్నారు. వాళ్ళు ఇప్పుడు నాకు తోడ్పాటుగా సహకారం ఇస్తున్నారు. నేను దాంట్లో వాళ్ళకు కూడా నేను కృతజ్ఞత చెప్పాలి. ఇది నా యొక్క జీవితం. ఇది ఇప్పుడు ఫ్యూచర్లో మీరు మీ ఫ్యూచర్లో ఎలాంటి పని చేయాలనుకుంటున్నారు? నేను ఉన్న ఫ్యాక్ట్ వరకు చెప్పానండి. బీద పిల్లలకు సహాయం చేయాలనే ఉద్దేశం, చదువులు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఉన్నాను. దాని గురించే మనం ఒక 35 మంది పిల్లలు తీసుకోవడం జరిగింది. ఆ పిల్లలు కూడా బ్లైండ్స్,
16 మంది ఉన్నారు, 14 మంది తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, తర్వాత ఒక 5 మంది హ్యాండిక్యాప్స్ ఉన్నారు. వీళ్ళందరికీ శ్రీ చైతన్యలో చేర్పిస్తూ హాస్టల్ నడుపుతున్నాను. హాస్టల్ కూడా మంచి విధానంగా నడపాలనే ఉద్దేశంతో ఎక్కడ లేని సౌకర్యాలతో వాళ్ళు చేస్తున్నాను. వాళ్ళు నాకు ఇవ్వాల్సిన కోరికను వాళ్ళకు ఉండేది చదువు నుంచి మంచి మార్కులు తేండి, నా పేరును అభివృద్ధి చేయండి అని వాళ్ళు కోరుకోవడం జరిగింది. వాళ్ళు కూడా పిల్లలు మంచి పిల్లలు, వాళ్ళు దొరికారు. ఆర్డీటీ నుండి తీసుకున్నారు వాళ్ళు. ఆర్డీటీ 10th క్లాస్ చదివి ఆ తర్వాత పై చదువులకు ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసమని వాళ్ళని అందరినీ నేను కుందుర్పి, కళ్యాణదుర్గం, తర్వాత కదిరి, బత్తలపల్లి ఏరియాలో సెలక్షన్ చేసుకుని వాళ్ళని తీసుకున్నాను. వీళ్ళు వాళ్ళందరూ బాగా చదువుకుని బాగా అభివృద్ధి అయ్యి ముందు కార్యక్రమంలో వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేస్తారని మనసావాత అనుకుంటున్నాను. సరే, ఇప్పుడున్న యువతకి మీరు ఇచ్చే సందేశం? యువత అంటే బాగా చదువుకోవాలండి, చదివే ముఖ్యము, చదువు లేనిది ఇబ్బంది లేదు. మాకందరికీ ఆ కాలంలో ఇంత సౌకర్యాలు లేవు చదువుకోవడానికి. ఎంతో కష్టపడి చదివినా కానీ సరైన అవగాహనలు లేవు, సరైన పద్ధతులు లేవు. ఇప్పుడు చదువుకు మంచి ప్రాధాన్యత వచ్చింది, బాగా చదువుకుని అభివృద్ధి చెందాలని యువత కూడా మేము. అనంతపురం నగరంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంతోమంది కంటి చూపు కోల్పోయిన వారికి కాంటాక్ట్ లెన్సులను అందిస్తూ ఇప్పటి వరకు 2193 మందికి కంటి చూపును దానం చేశారు, దగ్గరుండి వారికి అవకాశం కల్పించారు. అనంతపురంలో నివాసం ఉంటున్న వెంకటరమణ గారు సేవాభావంతో ముందుకు వెళ్తున్న వెంకటరమణకు ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేయాలని మనసారా సుమన్ టీవీ కోరుకుంటూ చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి సుమన్ టీవీ.